అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్న మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శంకర్ నారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర పార్టీ నాయకులు, మన రథసారథులు, అతిరథ మహారథులు, అదేవిధంగా మన శాసనసభ్యులు కూడా దాదాపు 30 మందికి పైగా ఇక్కడికి వచ్చారు. రాష్ట్రంలో కాకలదీరినటువంటి మన పార్టీ నాయకులు వచ్చారు. అనంతపురం సభ ఒక చారిత్రాత్మకమైన సభ కాబోతా ఉంది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల అమలు కోసం ఒక త్యాగపూరితమైనటువంటి పోరాటం చేసిన మన పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు ఆమోదించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన అనంతపూర్కి వచ్చారు. వారందరూ కూడా చప్పట్లతో వారందరికి కూడా గౌరవం చూపాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంచనపై గర్జన దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఒకవైపు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది జనంతో పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి వంచన రాజకీయాలకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర పార్టీ కూడా ఈరోజు పోరాటం నిర్వహిస్తూ ఉంది. వంచనపై గర్జన అనే పేరు మనం ఎందుకు పెట్టామో మీకు అందరికీ కూడా తెలుసు. 4 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ, కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వామిగా ఉంటూ, ఈరోజు ఈ దుస్థితికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సడన్గా ప్లేట్ మార్చి, ఈ 4 ఏళ్ళు ఎవరైతే రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం గొప్ప పోరాటాన్ని నిర్వహించారో వారే దోషులన్నట్టుగా ఇన్ని రోజులు ప్రజలను వంచి మోసం చేసి అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న నిజమైన యోధుడిగా ఫోజు పెడతా ఉన్నాడు. తనకు అనుకూలమైనటువంటి ప్రచార సాధనాలను అడ్డుపెట్టుకొని ఈరోజు తాను త్యాగం చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్టుగా ఈరోజు దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు, కుట్రలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నిజంగా ధర్మ పోరాట దీక్షల పేరు పైన, నవనిర్మాణ దీక్షల పేరు పైన ప్రజలకు సంబంధించిన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు యథేచ్ఛగా తప్పుడు ప్రచారంతో ముందుకు పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఈ మోసపు మాటల్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారి నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మన వైపు మన పైన ఉందనేటువంటిది మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి రోజు కూడా కాకినాడలో ధర్మ పోరాట దీక్ష సందర్భంగా నేను మోసపోయా, నన్ను బీజేపీ మోడీ గారు మోసం చేశారు, రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు, నమ్మక ద్రోహం చేసిన వాళ్లను తెలుగు ప్రజలు క్షమించరని చెప్పి ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు నా అంత అనుభవం ఉన్నటువంటి వాడు దేశ రాజకీయాల్లోనే లేడు, 9 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేశా,
తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశా, మళ్ళా ఇప్పుడు నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పా. కలాం గారిని రాష్ట్రపతిని చేసింది నేనే, అనేక మందిని ప్రధానమంత్రులు చేసింది నేనే, నాకున్న అనుభవం ఎవడికుందని చెప్పి తొడలు కొడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు మోడీ గారు మోసం చేస్తే ఎలా మోసపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా పార్టీ వాళ్ళని ఫిరాయింపు చేసుకుని ఇప్పటికే 25 మందిలో 20 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మళ్ళా ఇప్పుడు అడుగుతా ఉన్నారు 25 మందిని మరీ గెలిపించండి, నేను చెప్పిన వాడే ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. మీరు చెప్పిన మోడీనే గతంలో ప్రధానమంత్రి అయినారు, 20 పార్లమెంట్ స్థానాలున్నాయి. హోదా విషయంలో సాధించలేక ఈరోజు మోడీ గారిని చూస్తే ఒక కొండ చిలువను చూసి వణికిపోయే గొర్రెపిల్లలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక పక్క 70 లక్షల మంది కార్యకర్తల బలం ఉంది, నాకు సరితూగేవాడి దేశంలో లేడని చెప్పి తొడలు కొడుతూ, మరోవైపు ప్రజలను రక్షించాల్సిన ముఖ్యమంత్రి నన్ను మీరు రక్షించండి అని చెప్పి ఈరోజు వేడుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేని వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోలేని మీరు, మోడీ లాంటి 5 ఏళ్ళు కూడా పరిపాలన అనుభవం లేనటువంటి వాడు మోసం చేస్తే మోసపోయే మీరు ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ అనుభవం ఏం పనికొచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. మీ అనుభవం ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడానికి, మీ సంకుచిత స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి మీ అనుభవం తోడ్పడింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్నటి రోజు మీరేం మాట్లాడారు కడప ఉక్కు దీక్ష సందర్భంగా? 10 రోజుల పాటు దీక్ష చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మదం అడుస్తాం, మోడీ గారిని కింది దించుతాం, ఉక్కు పరిశ్రమ ఇవ్వకపోతే అంతుదేలుస్తామన్నట్టుగా ఉపన్యాసాలు ఇచ్చారు ఒకవైపు, మరోవైపు చిత్తశుద్ధి లేని ఎంపీల మాటలన్నీ కూడా మనం పత్రికల్లో టీవీల్లో చూసాం. మరి మీరేం చేశారంత ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు పలికారే, నిన్న దీక్ష విరమించేటప్పుడు ఏమన్నారు? ఇవ్వండి మీరు, కేంద్రం ఇవ్వలేకపోతే మీరు కొంత శాతం మేము కొంత శాతం వేసుకొని ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేద్దాం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మేమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పాడు. మీరేం సందేశం ఇస్తూ ఉన్నారు? ఢిల్లీ వాడు హోదా నెరవేర్చకపోయినా, ఢిల్లీ వాడు విభజన హామీలు నెరవేర్చకపోయినా మీతో పోరాటానికి స్వస్తి చెప్తాం, మా కాడి కింద పడేసి మా దారి మేము చూసుకుంటాం, మేమే చేసుకుంటామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మీ మాటలు 4 సంవత్సరాలుగా జరుగుతున్న హోదా ఉద్యమాన్ని, విభజన హామీల ఉద్యమాన్ని దెబ్బతీసేవిగా లేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపొద్దున మీరు మీరెట్లో హోదా ఇవ్వరు, హోదా కూడా నేనే ఇచ్చుకుంటా అని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ పూట ఏం మాట్లాడతాడో, వచ్చే క్షణం ఏం మాట్లాడతాడో, ఏ విధంగా ప్రవర్తిస్తాడో అంతు పట్టకుండా ఉన్నాడు. తనకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవడికి మెదడు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా హోదా ఉద్యమాన్ని నిర్వహించే నైతిక అర్హత, నైతిక బలం మీకుందా అని చెప్పి మనం ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. 4 సంవత్సరాల పాటు హోదా జపం చేసి మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పి, అరుణ్ జైట్లీ లాంటి ఆర్థిక మంత్రి లేడని చెప్పి, గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఇంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చిందాను ఉపన్యాసాలు చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నది ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఒక రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా, కోట్లాది మంది ప్రజలకు నాయకుడిగా మీరు మాట్లాడాల్సిన తీరు ఇదేనా అని చెప్పి
ఈరోజు ప్రజలు విస్తుపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మనల్ని అంటా ఉన్నాడు, మనం బీజేపీతో కలిసిపోతున్నామంట. అవినీతి పరుడైన జగన్ గారితో మోడీ చేతులు కలుపుతున్నాడంట. అవినీతి చేసిన జగన్ గారు భయపడిపోతా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. జగన్ గారు ఎప్పుడు భయపడ్డాడని చెప్పి అడుగుతా ఉన్నా. సోనియా గాంధీ గారు తప్పుడు కేసులు పెట్టినప్పుడు, ప్రణబ్ ముఖర్జీ గారితో సహా అందరూ రాజీ బేరాలకు వచ్చినప్పుడు కూడా కాళ్ళలో చెప్పులు లేకపోయినా కూడా పోరాడతా తప్ప మీకు లొంగనని చెప్పి తొడగొట్టి ఢిల్లీ సింహాసనాన్ని సవాల్ చేసినటువంటి వాడు మన జగన్ గారు. మీలాగా ఒక్క కేసు పెడితేనే హైదరాబాద్లో ఉమ్మడి ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులను వదిలేసి ఒక ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్ కేంద్రంగా పరిపాలన చేయాల్సిన మీరు 90 రోజుల పాటు పరిపాలనా కేంద్రాన్ని, సెక్రటేరియట్ను వదిలిపెట్టి కంటికి కనపడకుండా పోయిన మీరు ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరా ధైర్యమైన వాళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఓటుకు కేటు, ఓటుకు నోటు కేసులో భయపడి ఈరోజు మోడీ గారి ముందు మోకరిల్లినారు. నీవు ముందు హైదరాబాద్ వదిలిపెట్టి పొమ్మని హుంకరిస్తే కేసీఆర్ సలాం చేసి పరిగెత్తొచ్చి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు సమాధి కట్టారు మీరు. మీరు పిరికి వాళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరేమంటున్నారు, మేము బీజేపీతో చేతులు కలిపాం, ఎప్పుడు కలిసాం? మేము రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి పార్టీ మాది. రాజశేఖర్ రెడ్డి గారి లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పుట్టిన పార్టీ మాది. కేసులున్నా, జైళ్ళైనా, అరెస్టులైనా భయపడకుండా రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందు తీసుకుపోతున్నటువంటి పార్టీ. ఈ దేశంలో సెక్యులర్ విలువల కోసం పోరాడిన రాజశేఖర్ రెడ్డి గారు, అనేక మంది వ్యతిరేకించినా కూడా ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని ముందు తీసుకుపోయే మేము, మా జగన్ గారు ఒక్క క్షణమైనా బీజేపీతో ఎక్కడ కలిశాడో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉన్నారు? బీజేపీతో లేరా మీరని నేను అడుగుతా ఉన్నా. మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో మోడీతో అంటగాగలేదా మీరు? మీరెప్పుడైనా దేశవ్యాప్తంగా ప్రజలు ఏం తినాలా, ప్రజలు ఆహార అలవాట్లు ఏముండాలని చెప్పినప్పుడు, దాడులు చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు జగన్ గారిని నిందిస్తూ ఉన్నారు. మొన్ననే మొన్న నంద్యాల ఎలక్షన్లో బీజేపీతో మీరు ఒప్పందం పెట్టుకోలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బీజేపీ వాళ్ళు నంద్యాలలో మీకు ఓటు వేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాకినాడ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాంటి కళంకితుడైన మీరు మా పార్టీని, మా జగన్ గారిని విమర్శించే అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమైనా అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉందంట. పెట్టుబడులు కోట్ల రూపాయలు ప్రవాహంలాగా రాష్ట్రంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. అదిగో పరిశ్రమలు చూడండి, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అభివృద్ధికి మిమ్మల్ని మించిన వాళ్ళు లేడని చెప్పి చెప్తా ఉన్నారు. అమెరికాలో అభివృద్ధి రేటు కంటే నాది ఎక్కువ ఉందని చెప్తావు. భారతదేశంలో అభివృద్ధి రేటు కంటే నా అభివృద్ధి ఎక్కువ ఉందంటావు. కరువులు వచ్చి లక్షల ఎకరాలు బీడ్లు పడినా నా వ్యవసాయ అభివృద్ధి అంతా ఎవడిది లేదని చెప్పి సవాల్ చేసి తొడగడుతూ ఉన్నారు. మీరు నిజమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ అభివృద్ధిని ఎవరిని అడిగితే చెప్పాలా? మేము ప్రతిపక్ష పార్టీ వదిలిపెట్టండి. మొన్నటి వరకు కూడా మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఐవీఆర్ కృష్ణారావు గారు ఏం చెప్తా ఉన్నారు, అజయ్ కొలాం లాంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి గొప్ప ఆఫీసర్లు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి లాంటి వాళ్ళు, జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ శర్మ లాంటి వాళ్ళు, వా మేధావులంతా కూడా మీ పరిపాలన అవినీతమయమైందని, మీ పరిపాలన నమూనా
ఈ రాష్ట్రంలో మళ్ళా ఒకసారి హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పి మీ విధానం కేంద్రీకృత అభివృద్ధి అని చెప్పి ఈరోజు అందరూ విమర్శిస్తూ ఉన్నారు. మా రాయలసీమలో అదేవిధంగా వెనుకబడిన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీ పరిపాలన వల్ల మేము మరింత వెనకబడిపోతామనేటువంటి భావన కలుగుతూ ఉంది. మీ అభివృద్ధి అంతా అమరావతి గురించే 55,000 కోట్ల రూపాయలు ప్రారంభంలోనే కావాలంట, 500,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం కావాలంట. ఇమ్మీడియట్గా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కోసమే 5,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ అప్పు అమరావతి కోసం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మీరు ఈరోజు నమ్ముతా ఉన్నారు. మాకేమి ఇవ్వరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ మాకు ఇవ్వరు, రైల్వే జోన్ గురించి మా పేరే రాదు, ఇక్కడ పరిశ్రమలు శంకుస్థాపనలకే పరిమితం అవుతాయి, పట్టిసీమతోనే రాష్ట్రం రాయలసీమ అంతా సస్యశ్యామలమైనట్టుగా ఉపన్యాసాలు చెప్పి మభ్య పెడతారు. మీరు మాకు కరువు వచ్చినా కాటకం వచ్చినా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వరు, ఇన్సూరెన్స్లు ఇవ్వరు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ విధానం లోపభూయిష్టమైంది, రాష్ట్రంలో అసమానతలు పెంచేటువంటి విధానం. మీ విధానం రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాలను నాశనం చేసే విధానం. మీ విధానాలకు అవసరం లే, మాకు మీ పరిపాలన అవసరం లేదని ఈ ప్రాంత ప్రజలంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. చివరిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 70 ఏండ్లు దాటిపోయినాయి, ఇంకా చాలు. ఆయన ఈరోజు ఏం మాట్లాడతాడో రేపు గుర్తుండదు, రేపేం మాట్లాడతాడో మర్నాడు ఆయన ప్రవర్తనలో మార్పు ఉంటుంది. క్షణానికి ఒక ఆలోచన చేస్తాడు, అవినీతిలో తారాస్థాయికి చేరుకున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు. ఆయన అనుభవం హోదా రాకుండా చేసింది, విభజన హామీలు లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలన, ఈరోజు అన్యాయమైనటువంటి పరిపాలన, దీనంతటికీ కూడా తిలోదకాలు ఇద్దాం, గుడ్ బై చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తూ చివరిగా ఈరోజు బీజేపీ పార్టీ రాయలసీమకు ఒక గొప్ప డిక్లరేషన్ అని చెప్పి చెప్తా ఉంది. రాయలసీమ నేను ఉద్ధరిస్తా అని చెప్పి చెప్తా ఉంది. బీజేపీ వాళ్ళని ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు మాకు ప్రామిస్ చేసిన ప్యాకేజీ, బ్యాక్వర్డ్ ఏరియాస్ సంబంధించిన ప్యాకేజీ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు అంత ప్రేమ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారే, మాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వండి, మా ప్రాంతంలో ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి నిర్మించండి. రాయలసీమ ప్రాంతానికి ఏమి ఇవ్వాలా, మీరు ఏమిచ్చారని చెప్పి రాయలసీమ డిక్లరేషన్ అంటా ఉన్నారు. మీరు టీడీపీ ఇద్దరు కలిసి మోసం చేశారు. ఈరోజు వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబడేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళంతా కూడా తరలి వచ్చారు. ఈరోజు చివరి వరకు కూడా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా గొప్ప నాయకులందరూ కూడా వచ్చారు, వాళ్ళందరినీ గౌరవిద్దాం. మీటింగ్ అయిపోయే వరకు అందరూ ఉందాం. ఈ మీటింగు రాష్ట్రంలోనే ఒక వెనుకబడిన ప్రాంతంలో జరిగిన ఈ మీటింగు బ్రహ్మాండంగా జయప్రదమైందనేటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీకందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్.